हेलो एवरीवन, वेलकम टू अवर चैनल कट्टू फूड्स। टुडे रेसिपी वच्चेसी स्वीट रेसिपी, इदी बादम हलवा। बादम हलवानी टेस्टीगा मनम प्रिपेर चेसुकोवच्चु चाला ईजी प्रोसेस लो, चाला तक्कुव इंग्रेडिएंट्स तो। बादम्स लो विटामिन ई अलागे मैग्नीशियम अनेदी एक्कुवगा उंटुंदी। పిల్లలకి రెగ్యులర్గా ఈ బాదం హల్వా ఇస్తే బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. సో ఇప్పుడు ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్ దాకా బాదమ్స్ 3 to 4 hours నానపెట్టేసుకొని పైన ఉండే ఈ పొట్టుని పీల్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెడీగా పెట్టుకున్న బాదమ్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3/4 కప్ పాలని వేడి చేసి చల్లార్చుకున్న పాలని తీసుకొని ముందుగా 1/2 కప్ దాకా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ బాదంస్ అలాగే పాలు పూర్తిగా బాదం పేస్ట్ అయ్యేదాకా ఇలాగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ब्लेंड चेसुकोनी इलागा पेस्ट लागा प्रिपेर चेसुकोनी पेट्टुकोवाली. इप्पुडु दीन्नी पक्कन पेट्टेद्दाम. मनं बादम हल्वा प्रिपेर चेसुकोवडानिकी स्टव पैन ओक पैन पेट्टुकोनी दांट्लो 4 टी स्पून्स दाका नेय्यिनी याड चेसुकोवाली. इलागा नेय्यि కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఏదైతే ఉందో దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలాగా యాడ్ చేసిన తర్వాత మన బాదం పేస్ట్ నెయ్యిలో పూర్తిగా కలిసిపోయి నెయ్యి కనబడకుండా ఉండేంత వరకు మనం ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాదం పేస్ట్ అనేది తొందరగా మీకు కింద అడుగు పట్టేస్తుంది. సో దీన్ని ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషస్ మీరు బాదం పేస్ట్ ని కుక్ చేసుకుంటే బాదమ్స్ లో ఉండే పచ్చి వాసన అనేది పూర్తిగా పోయేంత వరకు ఇలాగా మీరు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక కప్పు బాదమ్స్ కి ఒక కప్పు షుగర్ పడుతుంది. సో ఇలాగా 1 కప్ మీరు ఏ కప్ తోనైతే బాదమ్స్ మెజర్ చేసుకుంటారో అదే కప్ తో షుగర్ మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగా మనం ఫ్రై చేసుకుంటున్న బాదం పేస్ట్ లోకి యాడ్ చేసుకొని షుగర్ అనేది మనం బాదం పేస్ట్ లో పూర్తిగా కలిసిపోయేదాకా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషస్ తర్వాత ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యి మన బాదం పేస్ట్ కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అయ్యి ఇలాగా లూజ్ గా తయారవుతుంది. ఈ బాదం हलवा प्रिपेर चेसुकोवडानिकी कास्त टाइम पट्टिना कूडा मनमु प्रिपेर चेसुकुन्न तर्वात ई स्वीट अनेदी चाला हेल्दीगा चाला टेस्टीगा उंटुंदी. सो इलागा मीरु कलुपुकुन्न तर्वात पालल्लो नानबेट्टुकुन्न साफ्रान नी 2 टी स्पून पालल्लो नानबेट्टुकोवाली. ओक पिंच साफ्रान याड चेसुकुन्न तर्वात इदंता మొత్తం కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత మన బాదం హల్వా సాఫ్రాన్ వల్ల కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలాగా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ లో 10 నిమిషస్ దాకా దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలాగా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే
మరో టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెయ్యి మన బాదం పేస్ట్లో కలిసిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి. బాదం పేస్ట్ అనేది కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యి ఇలా థిక్గా తయారవుతుంది. సో కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలాగ 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మరో టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ నెయ్యి కూడా పూర్తిగా కలిసిపోయేదాకా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి. మనకు బాదంస్లో ప్రోటీన్స్, అలాగే ఫైబరు, మెగ్నీషియం పర్సంటేజ్, అలాగే కాల్షియం పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఈ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనం బాదం హల్వా కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయ్యి ఇలాగా కాస్త దగ్గర అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బాదం హల్వా రెడీ అయిపోతుంది. ఈ బాదం హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మండ్స్ ఇష్టం లేని పిల్లలకు కూడా ఇలాగా బాదం హల్వా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.